సినీ నటుడు జనసేన పార్టీ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి నాగేంద్ర బాబు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెంటపాడు నుంచి ప్రారంభమైన నాగబాబు రోడ్ షో జిట్లపాలెం మీదుగా దర్శిపాడు వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ సైతం నాగబాబు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోకి యువకులు మహిళలు బ్రహ్మరథం పట్టారు. అంటే ఇప్పుడు పిల్ల కాంగ్రెస్ మారినటువంటి టీఆర్ వైసీపీ ఎంపీ చాలా మంది వీళ్ళందరూ ఏం తింటున్నారు అనుకుంటున్నారు. అధికారులని వీళ్ళు ఈ ఎమ్మెల్యే స్పీచ్ చేసే పద్ధతి పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ కింద కూర్చోబెట్టి పంచాయతీ చేసి అసలు ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేగా ఒక పోలీస్ ఆఫీసర్ ఏదైనా తప్పు చేస్తే నీ ఆ పై అధికారులు రిపోర్ట్ చేసి చర్య తీసుకోవాలి. కానీ కుండలాగా ఒక తాతలాగా వాళ్ళ కింద కూర్చోబెట్టి అంటే వీళ్ళకి పోలీస్ వ్యవస్థ మీద కూడా గౌరవం లేదు. ఇంతసేపుడికి వీళ్ళ చేతికి అధికారం వచ్చింది, మేము ఏదైనా చేయగలుగుతాం, ఇదే వీళ్ళు పోలీస్ ఆఫీసర్ కూర్చోబెట్టినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని అవమానించారు ఈ ఆర్మెల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి. అంటే దురదృష్టంగా వెళ్ళంటే ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది డిపార్ట్మెంట్ సహకరిస్తారు. మన తోటి పోలీస్ ఆఫీసర్ని వ్యతిరేకించారనే బాధ చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వాళ్ళు టైం వచ్చినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఎందుకంటే యూజువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ యూనిట్ ఎక్కువ విద్యాశ్రమం నుంచి ఇంట్రెస్ట్ని తీసుకొచ్చి చాలా నియోజకవర్గాలకి మంచినీళ్ళు అందించాల్సి అవసరం ఉంది. ఎందుకంటే మన కాలువలన్నీ పొల్యూట్ అయిపోయినాయి. అలాగే నర్సాపురం లాంటి చోట ఈ ఫిషరీస్ హార్బర్ లాంటివి ఏర్పాటు చేయడం, తర్వాత భీమవరం డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉంది, ఉండిలో కూడా ఆ కాలువ పేరు చెట్టు కుక్కరాటు కలుపుతుంది ఆ కాలువ.